భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలని, ఇంకా ఇలాగే మనం మళ్ళీ మళ్ళీ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను. నా పరిచయం, నా పేరు లక్ష్మారెడ్డి. నేను ఎన్ఐటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను గతంలో కూడా జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులుగా, తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు. అమ్మాయిలు పెద్ద అమ్మాయిలకు ట్రైనింగ్ ఇవ్వడము, స్కూల్ పిల్లలకు చెక్ కట్టాలని కండక్ట్ చేయడము, సమాజంలో జరిగే కొన్ని మూఢనమ్మకాలను, తర్వాత ఎవరి అభిప్రాయాలను కూడా కించపరుస్తుంది దేవుడి దగ్గర పోయి. థ్యాంక్ యూ మేడం.
కార్యదర్శిగా ఉన్నాను. ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ కి సహాయ కార్యదర్శిగా ఈ దక్షిణ భారత కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. 87 నుంచి 1987 నుంచి నేను ఆ మినీ బస్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలన్నా ఆ మినీ బస్ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ విలేజ్ లోనే స్వయంగా కొలువై ఉన్నటువంటి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం, స్వామి బాలనంద వారు ఈ ఆలయాన్ని నిర్మించిన వారు శ్రీ శ్రీ స్వామి బాలనంద వారు. ఈ ఆలయానికి శ్రీరామకృష్ణ గుణవాదం అని ఈ యొక్క ఆస్థానంలో ఆ స్వామి వారు నిర్మించారు. అలాగే ఈ యొక్క విలేజ్ లో దయచేసి అందరు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. ఇంత ముందు మన ఏ ఉండదు, ఇక్కడ ఉండాలి, ఇక్కడ హాల్ట్ అండి. రేపటి నాడు కూడా పోటీలో ఎవరు కూడా వేరే కోర్టు పికప్ చేసుకోరు. ఇక్కడ ఆడుకు వచ్చి పాడుకోవాలి, చూపించాలి, ఆడుకు వచ్చి పాడుకోవాలి. పది మంది కావాలి. ఆకులు అలుగులు దుప్పలు చిట్టి పెట్టినా డీజిల్ పట్టు ఉంటుందండి, డీజిల్ మేడం అక్కడ అందరు ఇచ్చిర్రమ్మా, అక్కడ దొరకాలి, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మళ్ళీ డీజిల్ పట్టు ఉంటుంది రేట్లు ఆ టైప్. ఇంకొకటి రౌండ్ వచ్చాయి కదా, ఆ టైప్ ఉన్నాయి. ఏం కారణం రాలేదు, అడిగినా వచ్చినా లేవుగా, అక్కడ అయిపోయింది చెప్పాడుగా. నాటి జ్ఞాపకాలు ఎన్నో. చాలు ఎండాకాలం కూడా వచ్చాయట. అదే భూమిలో పుంకిన నీళ్ళు అంటే గ్రౌండ్ వాటర్, అది మెల్ల మెల్ల బయట వస్తాయి. ఎప్పటికి వస్తున్నాయి ఏంటో
పాపా ముందే బా ఇక్కడ చిన్న స్టూడెంట్గా వచ్చిన దగ్గర నుండే ఇటువంటి యాక్టివిటీస్లో ఉండడం ఆ రకంగా ఒక రావాలి సార్ ఆలోకొచ్చాలి జస్ట్ 5 మినిట్స్ చూసా మనకి స్ట్రైట్ కనిపిస్తుంది ఒక విలేజ్ కనిపిస్తుంది స్ట్రైట్ గా ఈ విలేజ్ వచ్చేసి మీల్స్ అంతా రెడీ నాన్ వెజ్ కావాలైతే ఇక్కడ ఫేమస్ కడుపు నిండా తినేసి మళ్ళీ బోటే కలుసు రైట్ లో ట్రైన్ లో కొన్ని పేర్స్ ఉంటాయి పేర్లు తీసుకొని 1 బై 1 కి వెళ్ళండి ఏం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి హైలాండ్ లో ఎవరు వదిలేస్తే ఫ్రీ రిక్వెస్ట్ సార్ దిగిన వారు దిగినట్టు 1 బై 1 కి వెళ్ళండి అలాగే లంచ్ పూర్తి చేసుకున్నాక మళ్ళీ బోటే కలుసు ఇప్పుడు ఆప్షన్ ఉంటుంది అది చూసినట్టయితే విలేజ్ అన్ని ఒక పోలవరం బ్యాన్ వేస్తే ఒక గోదావరి తన ఊళ్ళో దాచుకుంటుంది ఈ విలేజ్ అన్నిటిని గోదావరి తల్లి తన ఊళ్ళో దాచుకుంటుంది ఇక్కడ నుంచి పాపికొండలు స్టార్ట్ అవుతున్నా సార్ ఫోటోస్ విలేజ్ లో తీసుకున్నా తీసుకోవచ్చు ఇక లోపల వచ్చేసి
కనిపిస్తుంది. ఆ విలేజ్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొరటూరు అండ్ విలేజ్. ఆ విలేజ్ నైట్ హాల్టింగ్ స్టేయింగ్ మన స్టే కనిపిస్తుంది. బ్యాంబో హార్సెస్ ఇలా పాపికొండలకు విహారతికి విచ్చేసినట్టు రైట్ వచ్చినా మనకి వైట్ కలర్ లో కొన్ని బ్యాంబో హార్సెస్ కనిపిస్తున్నాయి. ఇలా విహారతికి వచ్చినటువంటి యాత్రికులు వాళ్ళు నైట్ హాల్టింగ్ స్టేయింగ్ చేస్తున్నారు. ఎస్, ఇక్కడ నుంచి మనకి 50 కిలోమీటర్లు వెళ్ళినట్టయితే పోలవరం సార్ పోలవరంకి చెట్టు దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ దగ్గరే మన్యం టైగర్ అల్లూరి సీతారామరాజు గారు సాయుధ పోరాటం ఈ యొక్క విలేజ్ లోనే చెప్పారు. సాయుధ పోరాటం ఎవరో చెప్పి ఈ విలేజ్ దగ్గరే సాయుధ పోరాటం జరిపారు. ఇక్కడ నుంచి మనం నిజంగా కొనసాగిస్తున్నాం. ఇక్కడ నుంచి మన రిటర్న్ జర్నీ కొనసాగిస్తున్నాం. మ్యూజిక్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మరి అలా అనుకుంటే ఇటు మా సాంప్రదాయం ప్రకారం చూస్తే గిరిజన సాంప్రదాయం ఏడాయి
Lau kosa pelbagai macam.